కేంద్రంలోని బీజేపీ పాలనలో విద్వేషాలు విష ప్రచారాలు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రాష్ట్రంలోని పథకాలను సైతం కేంద్ర పథకాలుగా ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష మానుకోవాలని హితవు పలికారు ప్రధానితో సమావేశమైన జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు వచ్చేటప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధికి గ్రాంట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు భారతదేశాన్ని మరి తప్పుదో పట్టించే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వెళ్ళి స్టార్ట్ చేస్తే వారి కేంద్ర మంత్రులు వారి ఎంపీలు రాష్ట్రంలో వాళ్ళు ఎమ్మెల్యేలు కేవలం తప్పుడు ప్రచారాలపైనే ఆధారపడి మరి ముందుకు వస్తా ఉన్నారు జేపీ నడ్డా గారు పక్క రాష్ట్రంలో ఏపీ రాష్ట్రానికి మరి వెళ్ళినప్పుడు వారు ఏమన్నారంటే ఆయుష్మాన్ భారత్ ఉన్న పథకాన్ని పేరు మార్చి ఆరోగ్యశ్రీ పెట్టుకొని నడిపిస్తున్నారని చెప్పారు అంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు హాస్యాస్పదం అయిపోయింది అంతా కూడా చరిత్రని వక్రీకరించడం వారికి ఎట్లా అవసరం ఉంటే దాన్ని మలుచుకోవడం కూడా ఈ బీజేపీ నాయకులు వెన్నుతో పెట్టిన విద్య మీ సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం గుర్తొచ్చింది ఈ నాయకులకి ఎవరైతే బ్లాక్ డే అనే నాయకులు ఉన్నారో కేంద్ర మంత్రి మరి అమిత్ షా గారు వారే స్వయంగా వచ్చి మరి పాల్గొనడం జరిగింది పాల్గొంటే పాల్గొనను కానీ అల్లూరి సీతారామరాజు వచ్చి తెలంగాణ కోసం తెలంగాణ యూత్ తెలంగాణ కోసం పోరాటం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారంటే వారికి ఎట్లా అనుకూలం ఉంటే దాన్ని మలుచుకునే ప్రయత్నం చేయడానికి అదొక నిదర్శనం ఇక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గురించి చెప్పాలంటే ఇక వారు హైదరాబాద్ వచ్చినప్పుడు మొన్న ఏం మాట్లాడాడు అసలు అన్ని అబద్ధాలే అంటే ప్రధానమంత్రి అయి ఉండి ఏం మాట్లాడతాడు కేంద్ర పథకాలన్నింటినీ కూడా పేరు మార్చి రాష్ట్రంలో అమలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తా ఉన్నది అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు మాట్లాడతారు రైతు బంధు పథకం చూసి మీరు ప్రారంభించారు అన్ని ప్రాంతాలకి ప్రతి ఇంటికి కూడా మరి మిషన్ బగరేత కింద నీళ్ళు అందించినటువంటి ఘనత మరి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దక్కుతుంది అది కూడా ఎవరి చేతుల మీదకి ప్రారంభించడం సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారే వచ్చి వారి చేతుల మీదకెళ్ళే కదా గజ్వేల్న ప్రారంభించిపోయిన పథకము మిషన్ బగిరంద పథకాన్ని కూడా జల్ జీవన్ మిషన్ కింద అమలవుతుందని చెప్పేసి ప్రచారం చేసుకుంటా ఉన్నారు దీనికి సమాధానం చెప్పాలి ప్రధానమంత్రి గారు కేంద్రంలో ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలో కేంద్ర పెద్దలు రాష్ట్ర బీజేపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలా కిషన్ రెడ్డి గారు ఒక కన్ఫ్యూజన్ మంత్రిగా మిగిలిపోనున్నారు ఒక కన్ఫ్యూజన్ మినిస్టర్ వారు కన్ఫ్యూజ్ అవుతూ వారి యొక్క అధిష్టానాన్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు రాష్ట్రానికి కానీ హైదరాబాద్ నగరానికి కానీ ప్రాజెక్టు తీసుకురావడంలో ఘోరంగా విఫలమవుతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడు అంత మంచిది వారు ఏం మాట్లాడతారు మత విద్వేషాలు రెచ్చగొట్ట నీకు ప్రజల మధ్యలో ఆ డివిజన్ తీసుకురానికి ప్రయత్నం చేసుకుంటూ మరి ఎన్నో విద్వేషాలు మరి శాంతి భద్రతకు విఘాతం కలిగే విధంగా స్టేట్మెంట్లు మరి ఒక భాషనే లేకుండా చేస్తారంటాడు ఇక ఇంత పాగల మాటలంటే మసీదులోని లింగాలు తెలాడుతుంటారు వీడి ఏం చెప్పాలి మీకు జాతీయ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే మరి నిపూర్ శర్మ గారు కానీ అదేవిధంగా మీ బీజేపీ నాయకులు నవీన్ కుమార్ జిందాల్ గారు మాట్లాడినందుకు వారిని మీరు సస్పెండ్ చేసినారు అంతకంటే నీచంగా ఘోరంగా మాట్లాడినటువంటి బండి సంజయ్ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిని అదేవిధంగా వారి ప్రధానమంత్రిని వారి హోంశాఖ మంత్రిని అడుగుతా ఉన్నది ఒకటి మాత్రం వాస్తవమే భారతీయ జనతా పార్టీ యొక్క గవర్నమెంట్లో ఈ దేశ ప్రజలు మాత్రం సంతోషంగా లేరు ముఖ్యంగా దళితుల పైన దాడులు మైనారిటీ పైన దాడులు ఎక్కడ చూసినా కూడా విద్వేషాలు తప్ప అభివృద్ధి బాటలో మాత్రం ఎక్కడ కనిపించలేదు హైదరాబాద్ ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది రోజు రోజు హైదరాబాద్ ఏదైతే పట్టణం ఉందో బాగా పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ జరుగుతూ ఉంది దాని ప్రపోర్షనేట్గా కూడా మనం డెవలప్మెంట్ చేసుకుంటూ పోతూ ఉన్నాం మంత్రి కేటీ రామారావు గారి యొక్క అధ్యక్షతన వారి మంత్రిత్వంలో అనేక అభివృద్ధి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు హైదరాబాద్లో హైదరాబాద్కి సంబంధించిన జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్స్ ప్రధానమంత్రితో కలవడం పోయినారు దానికి ఏమి అభ్యంతరం లేదు సంతోషం వాళ్ళు పోతే పోనీ వాళ్ళు కేవలం పోయేసి ఫోటో దిగేసి నమస్కార్ ధన్యవాద్ కాకుండా వచ్చేటప్పుడు ఏదైనా మన నగరానికి తీసుకురావాలని నేను వాళ్ళతో కోరుతా ఉన్నాను వారికి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను గత 8 సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి వివక్ష కనిపిస్తూ ఉంది
राष्ट्र में एनो अभिवृद्धि मन चुस्कूं एनो इबापी एनो पधका मन मुझे वेतना एन इबंध का केन्द्र रावा पैसा मन की रे एना पैन केवल टीआरएस पैन विवक्ष का सामजन प्रति सामजा की अवमान भरी विवक्ष चूपस्टर इध प्रज गमनबी इप्कना वारी बुद्धि दुकान कॉर्पोरेटर्स एवरते हईदराबाद संबंधी बीजेपी कॉर्पोरेटर्स एवरते हेल्लो प्रधानमंत्री चपंडी नगर में चे अभिवृद्धि चपंडी एंकंटे प्रधानमंत्री केवल फ्लैट वस्ता हेल्पता काबटे वारी जगे अभिवृद्धि वाले कहींसम कॉर्पोरेटर्स कल्लु तेरिसि वाळ्ळकि चेप्पे विधंगा वीळ्ळंदरू कॉर्पोरेटर्स तीसुकेल्लि अक्कड दिल्ली चेतन ओक ग्रांट कनीसम ओक 2000 कोट्ल रूपायल ग्रांट हैदराबाद पर्पस कोसम हैदराबाद डेवलपमेंट कोसम तीसुकुरावाल्सिंदिगा नेनु वाळ्ळतो डिमांड चेस्ता उन्नानु वाळ्ळतो कोरुता उन्नानु